నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక అత్యద్భుతమైన హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం మెయిన్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుపోయే టాపిక్ ఏంటంటే హెచ్ఐవి హెచ్ఐవి అంటే ఏమిటి ఎయిడ్స్ అంటే ఏమిటి సో హెచ్ఐవి ఎయిడ్స్ రెండు డిఫరెంట్ టాపిక్స్ అండి సో వైరల్ డిసీజ్ ఒకటే అయినా సో జనరల్గా హెచ్ఐవిలో ప్రాథమిక దశ లక్షణాలు ఎలా ఉంటాయి వాటి యొక్క సిమ్టమ్స్ అనే సైన్స్ అనేవి మన పేషెంట్లు ఎలా కనిపిస్తాయి మన హోమియోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ హెచ్ఐవీ పేషెంట్స్లో ఎలా అనేది వివరంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో జనరల్గా నా దగ్గరికి డే టు డే ప్రాక్టీస్లో హెచ్ఐవి పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఏంటంటే బాగా క్రానిక్ స్టేజ్లో బాగా సిడీ త్రీ సీడీ ఫోర్ కౌంట్స్ బాగా తగ్గిపోయిన తర్వాత హండ్రెడ్స్లోకి వచ్చేసిన తర్వాత మన దగ్గర రావడం జరుగుతూ ఉంటుందండి సో అక్కడికి ఆ హెచ్ఐవి అనేది ఎయిడ్స్లోకి మారిపోయిన తర్వాత బాగా లేట్ స్టేజ్ కాంప్లికేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కొంతవరకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకే మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మన పేషెంట్కి వాళ్ళు ఏ బారిన ఏ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా వాళ్ళు ఏదైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయినాయి మళ్ళీ ఆ రెసిటెన్స్ పవర్ని బిల్డప్ చేయడానికి మన హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో హెచ్ఐవి ప్రాథమిక దశ లక్షణాలు అంటే సో జనరల్గా దీంట్లో మనకి అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ కానీ లేదంటే ఒకానొక స్టేజ్లో బాగా బరువు తగ్గిపోవటం లేదంటే కంటిన్యూస్గా వామిటింగ్స్ అవి అవటం లేదంటే ఫీవర్ ఫీవర్ ఈజ్ ద మెయిన్ ఇండికేషన్ సో దీంట్లో సో జనరల్గా జ్వరం ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కానీ ఏదైనా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరిగినప్పుడు బాడీలో ఒక అలార్మింగ్ ఇండికేషన్గా మనకి జ్వరం రావటం జరుగుతూ ఉంటుంది సో ఈ జ్వరం వచ్చినప్పుడు దాంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ కానీ లేదంటే ఒంటి మీద కొంతమందికి దద్దులు రావటం లేదంటే ఫ్రీక్వెంట్ రిపీటెడ్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం గ్రాడ్యులు బరువు అనేది తగ్గిపోవటం సో ఇట్లాంటి కేసెస్లో అతను ఆ ఇండివిజువల్స్ స్పెసిఫిక్గా అతను ఎక్కడైనా బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేదంటే బయట ఎక్కడైనా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ దగ్గర ఈ సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు సో తద్వారా ఒక వారం పది రోజుల తర్వాత కానీ ఒక నాలుగు రోజుల తర్వాత కానీ ఇట్లాంటి లక్షణాలు అంటే ప్రాథమిక దశ లక్షణాలు అంటారంటే ప్రైమరీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎటువంటి లక్షణాలు మనకి ఆ పేషెంట్లో కనిపించినప్పుడు మ్యాండేటరీ ప్రోటోకాల్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అతను ఈ ట్రైడార్డ్ టెస్ట్ అనేది చేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి సో ఇలా ఒంటి మీద దద్దులు రావడం కానీ లేదంటే కొంతమందిలో విపరీతమైన మోషన్స్ కానీ విపరీతమైన వామిటింగ్స్ కానీ అవ్వటం లేదంటే ఫ్లూయిడ్ లాస్ అవటం లేదంటే గ్రాడ్యువల్గా డీహైడ్రేట్ అయిపోవటం బాగా మసిల్స్ అన్ని బక్క చిక్కిపోయినట్టు అయిపోవటం లేదంటే అవమాంతంగా అతనికే అతను నోటీస్ చేస్తూ ఉంటాడు అంటే ఫేస్లో ఒక లస్టర్ ఒక లుక్ ఒక లస్టర్లెస్ లుక్ వచ్చేయటం క్షీణించిపోవటం బాగా ఇలా బరువు తగ్గిపోవడం అనేది జనరల్గా ప్రాథమిక లాస్ లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం అలాగే లింఫ్ గ్రంథులు లింఫ్ నోట్స్ అంటూ ఉంటాం జనరల్గా నెక్ దగ్గర ఉండే లింఫ్ నోట్స్ కానీ లేదంటే మనకి చంకల దగ్గర యాక్సిలరీ లింఫ్ నోట్స్ కానీ ఇట్లాంటి లింఫ్ నోట్స్ కూడా గ్రంథులు కూడా లేదంటే గజ్జల దగ్గర ఎంగవైనల్స్ దగ్గర ఉండే లింఫ్ నోట్స్ కానీ వాయటం అక్కడ అక్కడ నుంచి ఒక నొప్పి పెయిన్ ఇన్ఫ్లమేషన్ అవి రావటం అనేది జనరల్గా ఈ లింప్ నోట్స్ వాయటం కూడా ఈ హెచ్ఏవి ప్రాథమిక దశ లక్షణాలుగా మనం జనరల్గా పరిగణిస్తూ ఉంటామండి సో ఇట్లాంటి మెయిన్గా ఫైవ్ స్టేజెస్ ఆఫ్ ఫైవ్ సిమ్టమ్స్ ఏదైనా ఫస్ట్ అనేది జ్వరం రావటం దాని తర్వాత గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవటం కొంతమందిలో లూజ్ మోషన్స్ లూజ్ వామిటింగ్స్ అవటం తద్వారా ఫ్లూయిడ్ లాస్ అయ్యి జనరలైజ్డ్ వీక్నెస్ అంటే బాగా నీరసం అది రావటం ఏ కుది పని చేసినా బాగా నిరసించిపోయాను నేను వర్క్ చేయలేకపోతున్నాను నాకు బాగా నీరసంగా ఉంది లేదంటే ఒక పది పది పోగంట ఒక నేను కాసేపు కూర్చొని వస్తాను అని చెప్పడం సో ఇట్లాంటి లక్షణాలన్నీ మనం జనరల్ ఇంకోటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా లింఫ్ నోట్స్ అంటే లింఫ్ గ్రంథులు వాయటం లేదంటే కొంతమంది ఇండివిడ్యువల్స్లో త్రోట్ ఇన్ఫెక్షన్ అంటే సింపుల్గా ఒక నాలుగైదు రోజుల తర్వాత ఒక త్రో ఒక త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ త్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైనా రకరకాల మందులు వాడి యాంటీబయాటిక్స్ వాడి ఆ త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గటం మళ్ళీ రిపీట్ అవ్వటం జనరల్గా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏదైనా సరే వాట్ ఎవర్ ద ఇన్ఫెక్షన్ మేబీ ఇట్ట ఒక బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ తను అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోయినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని రిపీటెడ్గా ఆన్ అండ్ ఆఫ్గా పేషెంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇటువంటి ఇండివిజువల్స్లో ఏంటంటే ఒకవేళ మనకి అతనికి ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్చువల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మ్యాండేటరీ ప్రోటోకాల్గా మనం ఈ హెచ్ఐవీ టెస్ట్ అనేది చేపించడం ఎంతైనా ఉత్తమం అండి చేయించిన తర్వాత ఒకవేళ అతను పాజిటివ్గా తెలితే తద్వారా మనం సిడీ త్రీ సిడీ ఫోర్ కౌంట్స్ చేయించడం టోటల్లీక్సైటిక్ కౌంట్స్ సిబిపి హెచ్బిటీసీడీసీఆర్ ఈఎస్ఆర్ చేపించడం ఇవన్నీ మనం ప్రొఫైల్ ప్రకారంగా మనం ఈ టెస్ట్లన్నీ రక్త పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆ హెచ్ఐవీ కౌంట్ అంటే ఆ సిడీ ఫోర్ కౌంట్ ఏ స్టేజ్లో ఉంది అని మనం ఎస్సెస్ చేసిన తర్వాత ఈ పేషెంట్ యొక్క మెడిసిన్స్ అంటే హోమియోపతి మెడిసిన్స్ జనరల్గా బ్రెగిన్ కానీ బెలడోన్ అని పల్సిటీల్ అని కాల్కిరియా సల్ఫ్ అని కాల్కిరియా పాస్ అని ఇట్లా మల్టిపుల్ మెడిసిన్స్ మన ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇమ్యూన్ బూస్టర్స్ అని జనరల్గా మనం హోమియోపతిలో చెప్తూ ఉంటాం సో ఒకసారి మనం పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ వైజ్ శరీర తత్వాన్ని బట్టి మనం అతనికి ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది మనం ఒకసారి తత్వాన్ని బట్టి అతనికి ఉండే కంప్లైంట్స్ బట్టి మనం కేసు అనేది ఒకసారి ప్రాపర్గా రిపర్టరైజ్ చేసిన తర్వాత జీసీఎస్ మెథడాలజీ తర్వాత జీసీఎస్ మెథడాలజీ చేసిన తర్వాత మనం మెడిసిన్ అనేది ఇచ్చే ఇస్తే మన పొజిషన్ కాన్స్టిట్యూషనల్ వైజ్ అంటే తత్వాన్ని మన వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు కొంతవరకు మనకు అతనికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలి ఇచ్చిన వాళ్ళం అవుతామని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి